పది రోజులు అవుతుంది మాకు, ఇంకా వర్కర్స్ ఎవరు లేక మేమే వండుకొని మేమే తిని మెనూ ప్రకారం కూడా మాకు ఏం పెట్టట్లేదు ఫుడ్ ఏమి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ గ్రామంలోని గిరిజన సంక్షేమ వసతి గృహ విద్యార్థులు 4 రోజులుగా హాస్టల్లో వంటవారు లేకపోవడంతో సొంతంగా వంట చేసుకుని భోజనం చేస్తున్నారు. కనీసం హాస్టల్ వార్డెన్ పట్టించుకోవడం లేదని నిరసిస్తూ ప్రధాన రహదారిపై వంటవార్పు కార్యక్రమం చేసి తమ నిరసన తెలియజేశారు. నా పేరు బాబురావు, మాది డిగ్రీ కాలేజ్ సెకండ్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను. చోడవరం మాది అనకాపల్లి జిల్లా. ఇక్కడ చోడవరంలో గోడ హాస్టల్లోని మేము గత వారం రోజులుగా మేమే వండుకొని మేమే ఇక్కడ హాస్టల్లో తింటున్నాం. ఎందుకంటే మాకు పర్మనెంట్ వర్కర్స్ కావాలని జిల్లా అధికారులకు కూడా వెళ్ళేసి చెప్పాము. అయినా ధర్నా చేసినా సరే 2 రోజుల తర్వాత మేము చెప్తాము అని చెప్పారు అధికారులు. అయినా ఇప్పుడు దాకా మాకు పట్టించుకోలేదు. మేము ఆల్రెడీ సిమ్ములు అవుతున్నాయి, ఎగ్జామ్స్ అవుతున్నాయి మాకు, కానీ మేమే వండుకొని మేమే ఎగ్జామ్కి రాయడానికి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా మాకు స్పందించి మా అధికారులు ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం.